వెల్కమ్ బ్యాక్. జగన్ తిరుమల పర్యటన రద్దయింది చివరి క్షణంలో. తన పర్యటనను కూడా జగన్ రద్దు చేసుకున్నారు. తిరుపతిలో ప్రస్తుతం సెక్షన్ 30 కూడా అమల్లో ఉంది. ఇంకొక వైపు హైందవ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, కొంతమంది స్వామీజీలు కూడా అక్కడికి చేరుకున్నారు. జగన్ పర్యటనను నిరసిస్తూ తమ శాంతియుత నిరసనను కూడా తెలియచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇటు రేణుగుంట ఎయిర్పోర్ట్ నుంచి అలిపిరి వరకు కూడా ప్రస్తుతం ఎక్కడ ఎప్పుడు ఎలాంటి పరిస్థితి జరుగుతుంది, ఎలాంటి నిరసనలు వ్యక్తమవ్వచ్చు, లేదా ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు అనేటువంటి ఒక టెన్షన్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపైన పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సో వారు కూడా ఎప్పటికప్పుడు నిఘా కూడా ఉంచారు, ప్రతి కదలికని కూడా తెలియజేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా తిరుపతి పర్యటనకు, తిరుమలకు వెళ్తాం అనేటువంటి అంశాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే తిరుపతిలో వైసీపీ నాయకులు ప్రకటించినప్పటికీ సడన్ గా తమ యొక్క పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. మరి కాసేపట్లో మీడియా ముందు కూడా జగన్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఆయన ఏంటి సత్య ఏంది, అసలు ఎందుకు ఈ పర్యటన సడన్ గా రద్దు చేసుకోవాల్సి వచ్చింది, ఆయన మీడియా ముందు కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. సో ఏ అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది? మనకంతున్న సమాచారం ప్రకారం కొద్దిసేపటి క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే తిరుమలకు వెళ్లేవారు టీటీడీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి, అక్కడ హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం అది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దానికి సంబంధించి ఏదైతే నిబంధనలు ఉన్నాయో, అంటే అన్య మతస్థులు ఎవరైనా సరే తిరుమలకు వెళ్తే కనుక ఈ దేవునిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ కాపీ పైన సంతకం పెట్టాలని, ఏదైతే నిబంధన ఉందో దాన్ని పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేయడం జరిగింది. అదే సమయంలో పవిత్రతను, ఆలయ పవిత్రతను కూడా కాపాడాలి ప్రతి ఒక్కరు అని కూడా చెప్పడం జరిగింది. ఒక రకంగా రాజకీయాలను ఆలయంలో చొప్పించకూడదనే విధంగా ఆయన ట్వీట్ ఉంది. ఆయన ట్వీట్ చేసిన మరి కొద్దిసేపటికే వైసీపీ తన వ్యూహం మార్చినట్టుగా మనకు అర్థమవుతుంది. దానిలో భాగంగానే జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లుగా మనకు అంతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. మరి కాసేపట్లో అత్యవసర మీడియా సమావేశం పెట్టారు కాబట్టి 3 గంటలకు మీడియా సమావేశం అని చెప్పిన నేపథ్యంలో ఆ సమావేశంలో ఆయన ఏం చెబుతారు, తిరుమల వెళ్తానంటారా వెళ్ళనంటారా, అయితే మనకంతున్న సమాచారం మాత్రం ఇప్పటికే తిరుమల పర్యటన ఆయన రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి రెండు కారణాలు ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇప్పటికే తిరుమల వెళ్తే గనక టీటీడీ నిబంధనలను గౌరవించాలని చెప్పిన నేపథ్యం, గతంలో కూడా ఏపీజే అబ్దుల్ కలాం కావచ్చు, మాజీ ప్రధానులైనటువంటి వారు కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, అదేవిధంగా వివిధ అన్యమతస్థులు ఎవరున్నప్పటికీ కూడా వారందరూ కూడా పూర్తి స్థాయిలో తిరుమల దేవుడిపై నమ్మకం ఉందని డిక్లరేషన్పై సంతకం పెట్టాకే గుళ్ళు అడిగి పెట్టారు. అయితే గడిచిన 5 ఏళ్లుగా ముఖ్యమంత్రి హోదాలో బుల్డోస్ చేసుకుంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గుళ్ళోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు అనే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతున్న తరుణంలో ఈసారి ఎమ్మెల్యే కేడర్లో ఉన్నటువంటి ఆయన తిరుమల వెళ్తున్నారు. తిరుమల వెళితే కనుక ఖచ్చితంగా టీటీడీ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అప్పుడు తన హోదాని అడ్డం పెట్టుకుని ఆలయంలోకి వెళ్లారనే అభిప్రాయం కొద్దిసేపటి క్రితం మాజీ టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి రుద్రరాజ్ పద్మరాజ్ కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన వెళ్తే కనుక ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. అయితే డిక్లరేషన్ మీద సైన్ చేస్తే కనుక అంతే, ఇదంతా కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చుట్టూనే తిరుగుతుందని కూడా మరొక వాదన కూడా ఉంది. ఎందుకంటే డిక్లరేషన్పై సైన్ చేస్తే ఒక వర్గం ఓట్లు తమకు దూరం అవుతాయి అనే అభిప్రాయం ఆ పార్టీలో చర్చ కూడా జరిగినట్టుగా తెలిసింది. అంతేవిధంగా కుటుంబంలో కూడా చర్చ జరిగినట్టుగా తెలిసింది. కాబట్టి దీనిపైన ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచించి చివరకు ఈ పర్యటన రద్దు చేసుకోవడమే మంచిదనే అభిప్రాయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే మరి కాసేపట్లో మీడియా ముందుకు ఆయన వచ్చే అవకాశం ఉంది. సత్యం సహజంగా ఇలాంటి పర్యటనకు వస్తున్నామని చెప్పినప్పుడు, అంటే ఒకవైపు డిక్లరేషన్ ఉంది, ఇంకొక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు, సో ఇది టీటీడీ చూసుకునేటువంటి అంశం, సో మీరు సంయమనం పాటించాలని చెప్పి వారి పార్టీ సంబంధించిన కొంతమంది నేతలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి చూశాం. కాబట్టి అసలు ఈ పర్యటన అన్నప్పుడు పోలీసులు ఇక్కడ పరిస్థితుల నేపథ్యంలో అడ్డుకుంటారు, అడ్డుకోవడం ద్వారా మరింత కొంత జనాల్లోకి వెళ్తాం, దీన్ని అడ్డుకున్నారని చెప్పి సింపతి పొందుతామనేటువంటి ప్రయత్నం చేసి ఇప్పుడు అడ్డుకోరు, ఖచ్చితంగా డిక్లరేషన్లో సంతకం పెట్టేటువంటి అంశం మాత్రమే తెరపైకి వచ్చింది కాబట్టి అక్కడికే పరిమితం అవుతారనే తలకి సడన్ గా వ్యూహం మార్చారనుకోవచ్చా?
సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒక నినాద ఒక పిలుపునిస్తే కనుక ఒక ఆందోళన పిలుపునిస్తే ఖచ్చితంగా అతన్ని హౌస్ అరెస్ట్ చేయడం అనేది సర్వసాధారణం. ప్రభుత్వాలు లా అండ్ ఆర్డర్ని దృష్టిలో పెట్టుకుని హౌస్ అరెస్ట్ చేస్తాయి. అయితే ఇక్కడ రాజకీయం ప్రభు ఏదైతే దేవదేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకునే ప్రయత్నం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆయన వెళ్తే వెళ్ళొద్దాం, డిక్లరేషన్పై సైన్ చేస్తారా లేదో చూద్దామనే ఉద్దేశంతో ఉన్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం సీఎం కూడా డిక్లరేషన్ మీద ఖచ్చితంగా సైన్ చేసి తీరాల్సిందే అనే అర్థం వచ్చేటట్టు ట్వీట్ చేయడం, అంటే అన్య మతస్థులు ఎవరైనా సరే హిందువుల మనోభావాలను గౌరవించాలి, టీటీడీ సాంప్రదాయాలను పాటించాలని ఏదైతే ట్వీట్ చేయడం జరిగిందో దీంతో మరింత ఇరకాటంలో పడినట్టుగా ఆ పార్టీ భావిస్తోంది. దానిలో భాగంగా వెళ్తే కనుక డిక్లరేషన్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా సైన్ చేస్తే కనుక అది తమకు ఓటు బ్యాంకు దెబ్బతగులుతుందనే భావన అయితే పార్టీ నాయకుల మధ్య వ్యక్తం అవడం, అదేవిధంగా తాము వేసిన వ్యూహం తమకే బూమరాంగ్ అవుతుంది అనే అభిప్రాయం వారిలో వ్యక్తం అవడం, ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఆ డిక్లరేషన్ మీద సైన్ చేయొద్దనే చెబుతుండటంతో దీంతో ఆయన మనసు మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. మరి కాసేపట్లో మీడియా ముందు కూడా ఆయన అంటే ఈ కారణాలు కాకుండా వేరే కారణాలు చెప్పొచ్చు, కానీ జరుగు నిజమైనటువంటి వాస్తవం అయితే ఇదే అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇది ఒక రకంగా బూమరాంగ్ అయింది, వాళ్ళు పన్నిన వ్యూహంలోనే వాళ్ళే చిక్కుకున్నారనే అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో కొంతమంది చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, సత్య మీరు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తున్నారా అనేటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎక్కడా కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, ప్రభుత్వం పర్యటన రద్దు చేసుకోమని చెప్పలేదు, పోలీసులు మాత్రం సెక్షన్ 30 అమల్లోకి తీసుకొచ్చారు, ఎక్కడా కూడా ఇబ్బంది పరిణామకరమైన పరిణామాలు జరగకూడదని మాత్రమే చర్యలు తీసుకున్నారు, టీటీడీ కూడా ఖచ్చితంగా ఆయన వస్తుంటే తిరుమలలో కూడా ఇప్పటికే రచన సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ ను కూడా సిద్ధం చేసినట్లుగా మనకు తెలుస్తోంది. ఇంకొక వైపు డిక్లరేషన్ సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకు ఇది పాటించాలి అనేటువంటి బోర్డులు మాత్రం ఏర్పాటు చేశారు. ఈ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలో సడన్ గా పర్యటన రద్దు చేసుకోవడం, దీని వెనక ఉన్నటువంటి వ్యూహం ఏంటి అనేటువంటి అంశాలు, తిరుపతిలో దీనిపైన వస్తున్నటువంటి అభిప్రాయం, ఇవన్నీ కూడా